వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎయిడ్స్ డే డిసెంబర్ ఫస్ట్ ఎయిడ్స్ డే గత నలభై ఏళ్లుగా ఈ ఎయిడ్స్ డేని జరుపుకుంటున్నారు ఎందుకే ఎయిడ్స్ డే అనే దాన్ని ప్రవేశపెట్టారంటే మనిషి చేసిన ఒక తప్పిదం వల్ల తర్వాత తరాల వాళ్ళు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటారో తెలియచేయడానికి ఆ పర్యవసానాల యొక్క నష్టం ఎన్ని తరాల వరకు కంటిన్యూ అవుతుందో తెలియచేయడానికి ఇటువంటి ఎయిడ్స్ దినాన్ని ప్రవేశపెట్టారు అలాగే తర్వాతి తరాల వాళ్ళు నష్టపోకూడదని మన పిల్లల పిల్లలందరూ బాగుండాలని దీన్ని ప్రవేశపెట్టారు ఇది ఇదందరికీ తెలిసిన విషయమే ఈ ఎయిడ్స్ మీద చాలామంది సెలబ్రిటీస్ పోరాడుతున్నారు కొన్ని సేవా సంస్థలు ముందుకొచ్చి ప్రజల్ని అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అయినప్పటికీ స్టిల్ పన్నెండు మిలియన్ల మంది అంటే ట్వెల్వ్ మిలియన్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎయిడ్స్తో ఎఫెక్ట్ అయ్యి బాధపడుతూ ఉన్నారు అలాగే ముప్పై మూడు కోట్ల ప్రజలు ఇప్పటి వరకు చనిపోయి ఉన్నారు ఎయిడ్స్తో అంటే ఒక చిన్న క్రిమి కంటికి కనిపించని చిన్న క్రిమి మనలోనికి ఎంటర్ అయ్యి మనల్ని తన వశం చేసుకొని మనల్ని బలహీనం చేస్తున్నప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచంలో ఉన్న మనం ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామో ఆలోచించండి ఒకసారి ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే మానవ దేహంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపి దాన్ని ఏమాత్రము పనిచేయనివ్వకుండా చేసి మనిషిని దినదినము దినదినము బలహీనను చేయడమే ఈ ఎయిడ్స్ క్రీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అది శరీరంలోనికి ప్రవేశించినప్పుడే ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతుందటండి అదేంటో ఈరోజు నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి అదేంటంటే అది కణం మీద దాడి చేసేటప్పుడు మనకి తెల్ల రక్త కణాలు ఉంటాయి మన బాడీలోనికి ఏదైనా మనది కానిది ప్రవేశిస్తే అవి వెంటనే పోరాటం చేస్తాయన్నమాట అలా పోరాటం చేస్తాయని దానికి తెలుసు కాబట్టి ఏది తనని ఆపకుండా నాశనం చేయకుండా మనవాడే వీడు కూడా అన్నట్లుగా తన మీద ఒక ముసుగు అది మన కణంలోనికి ప్రవేశించి మన కణాన్ని ఆక్రమించుకొని టోటల్గా దాని వశం చేసుకొని దాని సంఖ్యను రోజు రోజుకి పెంచుకోవడం మొదలు పెడుతుంది ఇదెందుకు ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే ఎయిడ్స్ అనేది ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మహమ్మారి రెండు వేల ఇరవై అంతా కరోనా బారిన పడి కరోనా హడావిడిలో మనం ఈ ఎయిడ్స్ని మర్చిపోయాం కానీ నలభై ఏళ్ళు పూర్తవుతున్న ఈ ఎయిడ్స్ డే అనేది మొదలుపెట్టంటే ఎయిడ్స్ యొక్క ప్రభావం ప్రపంచాన్ని ఎలా కబళిస్తుందో ఒకసారి ఆలోచించండి ఇది ఎందువల్ల వస్తుందనేది నేను మీకు ప్రత్యేకించి చెప్ప అవసరం లేదు మీకు తెలుసు ఎందుకంటే ఎయిడ్స్ రావడానికి గల రకరకాల కారణాలు మీరు ఇప్పటికే వినున్నారు అయితే ఒక్క విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు తన హృదయంలో అప్పుడే ఆ కామాతురతతో వెళ్తున్నాడు కాబట్టి వ్యభచరిస్తున్నాడు అని చెప్పిన యేసుస్వామి మాటలు కనుక మనం పక్కాగా ఫాలో అయితే ఇటువంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్లకుండా ఉండి ఉండేవాళ్ళం ఎందుకంటే ప్రధానమైన దారి ఎయిడ్స్ రావడానికి మనిషి తనంతటి తానే తెచ్చుకుంటాడు వెళ్ళి మనిషి తనలో పుట్టేటటువంటి అసెక్షువల్ డిజైర్ దాన్ని తీర్చుకోవడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నాడు లైంగిక వాంచె ఎంత బలీయమైందో మీకు తెలుసండి అయితే చంపేస్తుంది లేదా తనను తానే శరీరం చంపేసుకునేలా చేస్తుంది సో అలాంటి బలీయమైనటువంటి భయంకరమైన లైంగిక వాంఛలకు తన పిల్లలు గురి కాకూడదని దాని ఒక క్రమమైన పద్ధతిలో మాత్రమే వినియోగించాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఎంతో అద్భుతమైన విధానాన్ని మనకి ఏర్పాటు చేయలేదా శరీరాన్ని ఇచ్చి శరీరంలో అద్భుతమైన క్రియలను మనకి ఏర్పాటు చేయలేదా కానీ మానవుడు ఏం చేస్తున్నాడు ఒక పురుషుడు ఎయిడ్స్తో ఎఫెక్ట్ అయ్యి తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు తన భార్య తను కలిసి ఉన్నప్పుడు ఆ భార్య ప్రెగ్నెంట్ అయితే గనుక ఆ ప్రెగ్నెంట్ అయిన లేడీ త్వరలో ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఈ ఈ లోకానికి ఎందుకు వచ్చానో ఆ బిడ్డకు తెలియదు ఎందుకు నాకు ఈ బ్రతుకు వచ్చింది అనే విషయం కూడా ఆ బిడ్డకు తెలియదు తన జీవితం జీవిస్తూ ఉంటాడు కొన్నాళ్ళకి నువ్వు హెచ్ఐవి పాజిటివ్ నాయనా అని తెలుస్తుంది తను చెయ్యని తప్పుకు తను బలైపోయానే అని కుంగిపోతూ ఎవరిని నిందించాలో తెలియక ఎవరిని అనాలో అర్థం కాక తన జీవితాన్ని బరువుగా ఈడ్చే పిల్లలు ఎంతమంది లేరండి ఈరోజు సమాజంలో ఎంతమంది లేరు ఒకసారి అలాంటి వాళ్ళతో దయచేసి మీరు మాట్లాడి చూడండి ఏమైపోతుంది ఎటెళ్ళిపోతుంది సమాజం అనేది అర్థమవుతుంది ఒక్క పని మనం చేసే ముందు మన వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు మన ఫ్యామిలీస్ అలా ఎఫెక్ట్ అవుతాయి మన వల్ల ఎంతమంది నష్టపోతారు ఎంతమంది దీనివల్ల లాభపడుతున్నారని మనం ఆలోచించుకుంటే మనం ఖచ్చితంగా వివేకంతో తెలివైన నిర్ణయం తీసుకుంటాం ప్రిలారా మరి దీనికి సొల్యూషన్ ఏంటి మీరు గమనించండి ఒక చిన్న కంటికి కనిపించిన ఒక క్రిమి శరీరంలోనికి ప్రవేశించడానికి ఇంత వివేకంగా ఆలోచిస్తుందే మనిషిని మొత్తం తన హస్తగతం చేసుకొని తన రాజ్యాన్ని అక్కడ స్థాపిస్తుందే అలాగే ఈరోజు ఎయిడ్స్ ఎలా అయితే చేప కింద నీరులాగా వ్యాపించి కోట్ల మందిని తన కడుపును పెట్టుకుందో ఎలా అయితే అనేకుల్ని మింగేసిందో పాపం కూడా లోకంలోనికి ప్రవేశించి అలాగే మనుషుల్ని మింగేస్తుంది ఈరోజు పాపంతో యుద్ధం చేయాలి పాపానికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయాలి పాపంతో పోరాడుటలో మనకంటే ముందు యుద్ధం చేసి వెళ్ళిపోయిన యేసుస్వామిని మనందరం మార్గదర్శకులుగా తీసుకొని ఆయన బాటలు నడవాలి ఆలోచనల్లో వచ్చే ప్రతి తలంపును ప్రతి పాప ఆలోచనను ఆ వాక్యం సహాయంతో నరికివేయాలి ఒకనాడు పేతురు గారు పత్రిక రాస్తూ వరే పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో వ్యభిచారుణ్ణి చూసి పాపం మానలేని కన్నులు కలవారై ఉన్నారు అంటారు వారి హృదయం అందు సాధకం చేయబడ్డారు అంటారు అంటే వ్యభిచారణి చూసినప్పుడు పాపం కన్నులతోనే చేసేస్తున్నారట అలాగే ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కామాతురతని కాముకత్వాన్ని తమ హృదయానికి అలవాటు చేశారు అంటారు అంటే ప్రియులరా దేవుడు కోరుకున్న హృదయ స్థితి ఏంటి ఈరోజు సమాజం ఇస్తున్న హృదయపు స్థితి ఏంటి అందుకే రకరకాల దారుణాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద దాడులు చిన్నపిల్లల మీద లైంగిక దాడులు ఎక్కడ చూసినా పని చేసే చోట వ్యాపారాలు చేసే చోట ఇంట్లోనూ ఎక్కడికైనా వెళ్తే అక్కడ రకరకాల ప్లేసెస్లో స్త్రీలను హెరాస్ చేసేవాళ్ళు ఎందుకు ఎక్కువ అవుతున్నారంటే వారిలో పెరిగిపోతున్నటువంటి ఆ కాముతత్వపు ఆలోచనలు ప్రిలారా ఈ కామం గురించి బైబిల్ ఎంతో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి బి అలర్ట్ అంటుంది జాగ్రత్త అంటుంది మీ హృదయంలో మీ శరీరంలో పుట్టే ఆ తప్పుడు కోరికలను మీరు అణుచుకోకపోతే నష్టపోతారు జాగ్రత్త అంటుంది ఎందుకంటే సుఖం తీర్చుకోవడం అనేది క్షణకాలం అండి సుఖభోగము అని బైబిల్ చెప్తుంది విన్నారా ఈ మాట సుఖభోగము అంటే శరీరంలో పాపంతో మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పాపంలో భోగం ఉందండి నిజమే సుఖం ఉంటుంది ఆనందం వస్తుంది కానీ అది ఎంతోసేపా మనిషికి ఉండదు అది శాశ్వతంగా ఉండదు కానీ శాశ్వతమైన ఆనందాన్ని వెతకాల్సిన మనిషి ఆ శాశ్వతమైన ఆనందం కోసం తన జీవితాన్ని అనేకుల జీవితాలను కూడా తుంచేసేలాగా నడుస్తూ ఉన్నాడు ఈ కాముకత్వపు ఆలోచనల గురించి దేవుడు మాట్లాడుతూ ఒకడు ఒడిలో నిప్పులుంచుకునేలా బట్ట కాలకుండా ఉంటుందా అలాగే తన పొరుగువాని భార్యను ఆశించేవాడు తనది కాని దాన్ని ఆశించేవాడు కాముకత్వంతో నిండిపోయి నష్టం తెచ్చుకునేవాడు కూడా అలాగే ఉంటాడు అని చెప్తున్నాడు ప్రిలారా ఈ సెక్షువల్ డిజైర్స్ అనేవి రకరకాలుగా ఉంటున్నాయి కాబట్టి ఈరోజు ఎయిడ్స్ స్కీమ్ అనేది ప్రపంచంలోనికి వ్యాపించింది అనేకులకు అది ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్నవాళ్ళు సరైన అవేర్నెస్ కలిగి ఉండక భార్యాభర్తలు తమలో ఉన్నటువంటి ఆ క్రిమిని గురించి అవేర్నెస్ కలిగి ఉండక తమ తర్వాత తరాలకు దాన్ని ఇస్తున్నారు అలాగే చేంజ్ చేయించుకునేటప్పుడు కానీ అలాగే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకునేటప్పుడు కానీ ఈ సూదుల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది ఏదేమైనప్పటికీ ప్రియులారా మీరు గమనించండి దేవుడు కోరిన రీతిగా మనం బ్రతికినప్పుడు దేవుని కాపుదల మనకు ఖచ్చితంగా ఉంటుంది ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడి రకరకాల బలహీనతలతో జీవితాన్ని నెట్టుకెళ్తున్నారు ఇప్పటికీ దానికి మందు కనిపెట్టామని చాలా చోట్ల చెప్తున్నప్పటికీ ఆ మందు ఏది కూడా పూర్తిగా ధృవీకరించబడినదిగా మనకి అందుబాటులోకి రాలేదు కానీ మీరు గమనించండి ఆ ఎయిడ్స్ వ్యాధి సోకిన వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళుగా చూడొద్దు వాళ్ళని ఆత్మీయతతో దగ్గరికి తీసుకోండి వారు ఒకవేళ కృంగుదలలో ఉంటే నిరాశ నిస్పృహలలో ఉంటే ఒక మంచి డైట్ ఫాలో అవుతూ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ మంచి వ్యాయామం చేస్తూ ఒక సరైన జీవన శైలిని కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ ఎయిడ్స్ వ్యాధిలో ఆ పోరాటంలో ఇంకొన్నాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు కానీ వెంటనే చనిపోయేది కాదు ప్రిలారా కానీ మీరు గమనించండి ఈ శరీరంలో పుట్టే వ్యాధి మనకి ఒక్కసారి మరణానికి తీసుకెళ్ళొచ్చు కానీ పాపం అనేది గనుక పాపం అనే వ్యాధి గనుక మనలోనికి ప్రవేశిస్తే రెండవ మరణాన్ని ఖచ్చితంగా మనం చూసేట్టుగా చేస్తుంది కాబట్టి ఈరోజు ప్రపంచమంతా అలర్ట్ అవ్వాల్సినటువంటి ఒక హెచ్చరిక ఇస్తున్న నేటి క్షణాలలో పాపం అనే దాని గురించి కూడా మనందరం హెచ్చరిక పొందాల్సిన వారమైనా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు నా పిల్లలారా మీరు పాపం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవ్వనే చులకు దూరంగా పారిపోండి యవ్వనస్థులారా ఏం చూస్తున్నారు ఏం వింటున్నారు ఏం బుర్రలోకి ఎక్కించుకుంటున్నారు వేటి వల్ల మీ శరీరంలోనే హార్మోన్స్ హార్మోన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు చూసేదాన్ని బట్టే మీ శరీరంలో ఉన్నటువంటి కోరికలు పెరగడమా తగ్గడమా అవి అదుపులోకి రావడం అనేది ఉంటుంది మీ హృదయ స్వభావాన్ని బట్టే మీ క్రియలు ఉంటాయి కనుక మనం వేసే ప్రతి అడుగు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి మా కనులు అటు ఇటూ చూడక దేవుని వైపుగా ఉండాలని మనందరం కూడా జాగ్రత్త తీసుకుందాం ఇక చివరిగా ఎవరైతే ఈ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ బలహీనపడుతూ తమ కుటుంబాల నుంచి సరైన ఆదరణ లేక అలాగే ఎవరైతే అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారి కొరకు ఒక్క నిమిషం మనం ప్రార్థిద్దామా నాతో పాటు కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయనా ఈ లోకంలో మీరు మమ్మల్ని స్వచ్ఛమైన తెల్ల కాగితాల వలె పంపించారు కానీ యథార్థవంతులుగా పుట్టిన మానవుడు రకరకాల తంత్రములు తన కోసం కల్పించుకున్నాడు అలాంటి తంత్రముల్లో భాగంగానే భయంకరమైన నష్టాన్ని చవిచూస్తున్నాడు దేవా ఈరోజు ఎయిడ్స్ బారిన పడి ఎవరైతే భయంకరమైన స్థితిలో ఉన్నారో అనారోగ్యాల పాలైపోయి బ్రతకడానికి దారి లేక బ్రతుకు మీద ఆశ చచ్చిపోయి ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరినీ మీరే అంటే మీ చిత్తమైతే చక్కటి ఔషధాల ద్వారా మీరే వారిని లేవనెత్తండి దేవా ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చి అనేక మందిని ఆదుకోవడానికి తమ ప్రేమను చూపిస్తున్నారు తమ మంచితనాన్ని చాటి చెప్పుకుంటున్నారు వారిలో అటు మనసు కలిగించిన దేవా మీకు స్తోత్రములు నాయన విచిత్రమైతే అట్టి వారిలో కొంతమందికి అయినా మేము సహాయపడడానికి మా చేతులకు మీరు బలాన్ని ఇవ్వండి నాయన మేమంతా కలిసి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి మాకు సహాయం చేయండి అనేకులకు వారంగా మమ్మల్ని నిలబెట్టుకోండి నాయన అట్టి వారిలో ఎవరైతే విశ్వాసులుగా ఉండి తండ్రి ఎయిడ్స్ వ్యాధి బారిన పడి విశ్వాసంలో నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి దేవా నాయన రోగం అనేది శరీరానికే కానీ ఆత్మకు కాదని ఆత్మరోగాన్ని మీరు తొలగించడానికి వాక్యాన్ని ఇచ్చారు అనే సంగతిని వారు గుర్తించి మీలో బలంగా ఎదుగుటకు సహాయం చేసి ఈ తండ్రి ఈరోజు ఈ మాటలు విన్నవారిని నాతో పాటు ప్రార్థలు ఏకీభవించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని పరసంబంధమైన దీవెనలతో నింపమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభారి పేరట అడుగుచున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్